భానుమతి గారు స్లీపింగ్ పిల్స్ భానుమతి గారు నిద్ర మాత్రలు తీసుకున్నారా భానుమతి గారు భానుమతి గారు ఒకసారి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయి మేడం లైన్స్ బిజీ అని వస్తుంది పర్లేదు నా కార్లో తీసుకెళ్తాను నువ్వు భరత్ కి ఫోన్ చేసి చెప్పు అలాగే మేడం హెల్ప్ చేయి నువ్వు ఒప్పుకొనుంటే ఇంకో రెండు రోజులు వైజాగ్లోనే ఉండి అంతా చూసుకునొచ్చేవాళ్ళం కదా ఎగ్జామ్ అయినాక ఇంటికి రాకుండా గడేం చేస్తారు అని అమ్మ అంకుల్ అడిగితే ఏం చెప్తారు ఉన్నమాటే సరదాగా గడుపుతున్నావు అని చెప్పేవాణ్ణి అప్పుడు గాని వాళ్ళ ముందు మన ఇజ్జత్తు మొత్తం పోదు అదేంటి అంతే మల్లా పెళ్లి కాకుండా ఇట్లా బయట రెండు రోజులు ఉంటామంటే ఒప్పుకుంటారా చెప్పురే అయితే మరి ఇప్పుడు ఎలా పంపించారు బుద్ధిగా పోయి ఎగ్జామ్ రాసొస్తామని పంపించురు ఇట్లా షికార్లు చేస్తామంటే ఒప్పుకుంటారా ఏంది వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం మనం అట్లా చేసుడు మంచిగుండదు కదా అది కరెక్ట్ సర్లే మన పెళ్ళయ్యాక అప్పుడు రెండు రోజులు కాదు వారం రోజులు ఉందాం అరకులో నాలుగు రోజులు స్టే చేద్దాం ఏమంటావు గట్లని అప్పుడైతే మన ప్రిన్సిని కూడా తీసుకురావచ్చు కదా మధ్యలో ప్రిన్సి కూడానా అప్పుడు అది హనీమూన్ ఎలా అవుతుంది ఏదో అంటున్నారు గానేదేదో బయటికి అనండి నాకు అర్థమవుతుంది కదా అదేం లేదు ఏం లేదేంది అర్థం కాకుండా గొనుక్కుంటారు కదా జర బయటకు చెప్పుర్రి ఏం లేదన్నాను కదా ఇదిగో ఇప్పుడు చెప్తారా లేదా అంత గట్టిగా కొట్టేవేంటి నాకు గాని కోపం వచ్చిందంటే కొట్టుడు కాదు కూరలతో గిచ్చుతాను మళ్ళా అయ్యో బామ్మో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అరే ఏంటా జనం మనకెందుకండి ఏదో కొట్లాడుకుంటున్నారు మనకెందుకు మనం వెళ్దాం పదండి నేను ఇక్కడే ఉంటా ఏం చేస్తారా ఏం చేస్తా అదికా చంద్రిక అది అది భరత్ గారి కారులో ఉంది నేను ఇక్కడే ఉంటా ఏం చేస్తావురా అదిగో భరత్ గారే శివరామ్ గారు వద్దండి నా మాట వినండి గా భరత్ గారి మ్యాటర్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు అతను చూస్తే తాగున్నట్టున్నాడు మొదలేయండి మనం బోదాం ఎలా చంద్రిక ఇటువంటి సమయంలోనే కదా మనం సాయం చేయాలి అది కాదండి చంద్రిక తెలుసో తెలియకో అతని ఇలా అయిపోవడానికి కారణం మనమే మనకంత సాయం చేసిన మనిషిని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం ఉండు శివరామ్ గారు శివరామ్ గారు నేను చెప్పేది వినండి వదలండ్రా శివరామ్ గారు
చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడు పీకల్లాగా తాగింది కాకుండా రివర్స్ లో మా మీద కేసు పెడతాడంట అవునరా నిన్ను మీ అందరి మీద కేసులు పెడతా అసలు నేను ఎవరో తెలుసా యు ఆల్ బ్లడీ ఇడియట్స్ చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి ఆగండి తాగి డ్రైవింగ్ చేసిన చాలక నా మీద కేసు పెడతాడంట పెడతారా భరత్ గారు ప్లీజ్ సార్ మీరు ఆగండి నేను మాట్లాడతాను దయచేసి ఆగండి భరత్ గారు ఏంటండి ఇది తాగి డ్రైవింగ్ చేయడం తప్పని మీకు కూడా తెలుసు కదా మీరు తప్పు చేసి వాళ్ళని దబాయిస్తారేంటి ఇది పద్ధతి కాదు సార్ ఏ షట్ అప్ నాకు నీతులు చెప్పడానికి నువ్వు ఎవర్రా నాకు ఎవరు నీతులు చెప్పొద్దు ఆ నీతులు విని విని విసిగెత్తిపోయా సరే వదలరా చంద్రిక అసలు బుద్ధిందా మీకు చదువుకునే వాళ్ళు చేసే పనేనా ఇది మీరు తప్పు చేసింది చాలక మధ్యలో సాయం చేసిన వాళ్ళని గిట్ల దోసేస్తారా అసలేమనుకుంటున్నారు మీరు సొసైటీలో మీకు మీ అమ్మగారికి ఉన్న పేరుని మర్చిపోయి గిట్ల బజార్ రౌడీ లెక్క బిహేవ్ చేస్తారా మీకు సిగ్గనిపిస్తలేదా పోండి ముందిక్కడి నుంచి పోండి పోండి రే అగో నా డబ్బులు ఎవరిస్తారు ఏమండి కార్ని గుద్దేశావు కదా సార్ 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 ఆయన్ని వెళ్ళనివ్వండి డబ్బులు నేను ఇస్తాను సార్ మీరు వెళ్ళండి సార్ సార్ నేను ఇస్తాను మీకు యూ డోంట్ వరీ దయచేసి దీన్ని ఇష్యూ చేయకండి ఇదిగోండి అడ్వాన్స్గా ఈ డబ్బు ఉంచండి థ్యాంక్ యూ సార్ చంద్రిక పద వెళ్దాం అందుకే చెప్పిన అడిగి పోవద్దంటే విన్నారు కాదు ఇప్పుడు ఏమైంది చంద్రిక మనం వెళ్ళకపోతే ఇంకా పెద్ద గొడవ అయ్యేది వెళ్ళి మంచి పనే చేశాం పద వెళ్దాం పద భానుమతి గారు లేవండి భానుమతి గారు భానుమతి గారు భానుమతి గారు భానుమతి గారు నర్స్ త్వరగా డాక్టర్ గారిని పిలు ఓకే మేడం అర్జెంట్ వెళ్ళు ఏంటండి ఏమైంది డాక్టర్ స్లీపింగ్ పిల్స్ వేసుకుంది నేను చూసేసరికి గదిలో స్పృహ లేకుండా పడిపోయింది ఇంకా చూస్తారేంటి డాక్టర్ వెళ్ళండి తన్ని కాపాడండి ప్లీజ్ ఓకే అండి ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే అది ఎమ్మెల్సీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అదంతా నేను చూసుకుంటాను ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి పోలీస్ కంప్లైంట్ ఇస్ మస్ట్ అవసరం లేదు ఏ పోలీసులు మీ జోలికి రారు నేను చెప్తున్నాను కదా ఇంతకు మీరెవరు మేడం డాక్టర్ మేడం ఎవరనుకుంటున్నారు ఇంద్రసేన మేడం ఇంద్రసేన మేడం గారే మాటిచ్చాక ఇంకేంటి ముందు మీరు వెళ్ళండి ఈ ఫార్మాలిటీస్ అంతా నేను చూసుకుంటాను ఇట్స్ ఓకే మీరు వెళ్ళండి సారీ మేడం
మీరేం తెలియక ఆవిడ బతకాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను ఇస్తాను ఎలాంటి లీగల్ ప్రాబ్లం వచ్చినా సరే నేను హ్యాండిల్ చేస్తాను మేడం ఇక్కడ సంతకం చేయండి దిస్ ఇస్ జస్ట్ ఫార్మాలిటీ తను కోలుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను అలాగే మేడం ఆ ఏసీపీ గారు ఆ నేను బాగున్నానండి నా క్లోజ్ ఫ్రెండ్ భానుమతి గారని సూసైడ్ అటెంప్ట్ చేశారు సో మీరు కొంచెం ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ నేను చేసింది తప్పే కానీ ఏం చేయను నాకు వేరే దారి లేదమ్మా అందుకే అలా చేయాల్సి వచ్చింది నీకు డైరెక్ట్గా సారీ చెప్పాలని ఫోన్ తీయలేకపోయానమ్మా ఐఎమ్ సారీ మాట్లాడమ్మా మా సార్ అది మేడం నేను అమ్మతో మాట్లాడుతున్నా కదా మధ్యలో నువ్వెందుకు ఎంటర్ అయ్యావు అమ్మా సార్ మీ అమ్మగారు ఇంట్లో లేరు హాస్పిటల్లో ఉన్నారు ఏంటి హాస్పిటల్లో చేర్పించారు ఎందుకు మేడం స్లీపింగ్ పిల్స్ మింగర్ సార్ ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ చేసింది ఫోన్ చేసినా తీయడం లేదు సమయానికి ఇంద్రసేన మేడం రాకపోయి ఉంటే మీ అమ్మగారు లోపల ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికీ అర్థమయ్యేది కాదు సార్ టైంకి అంబులెన్స్ దొరకకపోతే ఆవిడే తన కారులో తీసుకుని వెళ్లారు ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు సేఫ్ హాస్పిటల్కి సార్ నాన్నమ్మా అమ్మా నాన్న ఇంకా రాలేదేంటి వచ్చేస్తారమ్మా దగ్గరలోనే ఉన్నావని ఫోన్ చేసి చెప్పారు కదా
ఎవరో చెప్పుకో చూద్దాం. అమ్మా బంగారు తల్లి, ఎట్లున్నావమ్మా? మంచిగున్నావా? బాగున్నానమ్మా. ఏమ్మా ప్రయాణం అంతా బాగా జరిగిందా? మంచిగానే జరిగిందమ్మా. వీడు మరీ స్పీడ్గా ఏం వెళ్ళలేదుగా. అయ్యో గదేం లేదు అంకుల్, నార్మల్ గానే తీసుకొచ్చిండ్రు. ఏమ్మా ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసావా? చాలా బాగా రాశాను అంకుల్, ర్యాంక్ కూడా వస్తుంది. బొద్దింకకి భయపడకపోయింటే ఇంకా బాగా రాసేది నానా. శివరామ్ గారు సరే సరే. బొద్దింకలు ఏంట్రా? అదేనమ్మా, మేము దిగిన హోటల్లో బొద్దింకలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి చూసి భయపడిందిలే, అదే చెప్తున్నాను. సరే సరే, ఎప్పుడు తిన్నారో ఏంటో, స్నానాలు చేసి రండి, భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా. హా అనయ్యా. హాయ్ రా. వదిన ఎగ్జామ్ బాగా రాసావా? అమ్మా నీకు తెలుసా, మొన్న హారిక అమ్మ ఇక్కడికి వచ్చింది. హారిక వచ్చిందా? ఏమంది? రాత్రంతా ఇక్కడే ఉందమ్మా, నాకైతే చాలా భయం వేసింది. ఏంటన్నా హారిక రావడం ఏంటి, రాత్రంతా ఇక్కడ ఉండడం ఏంటి, అసలేం జరిగింది? ఏం చెప్పంటావురా నాయన, మీరటు వెళ్ళగానే ఆ మహాతల్లి ఇంటి మీదకి వచ్చి నాకు ప్రిన్సెన్ ఇస్తారా ఎవరా అని కూర్చుంది. వెళ్ళమని ఎంత చెప్పినా వినదే, చెప్పి చెప్పి మాకు విసుకొచ్చింది కానీ అది ఇల్లు వదిలి పోనేలేదు, అప్పటికీ బయటికి పంపించాం. తప్పలేదన్నయ్య, ఎంత చెప్పినా వినకపోతే నేనే చెయ్యి పట్టుకుని బయటికి నెట్టాల్సి వచ్చింది. అదేంటి అభిరామ్, అలా చేసుడు తప్పు కదా, ఎంతైనా తన్ని కొదిని కదా. మరి ఏం చేయాలి, మాటలతో చెప్తే వినకుండా గుమ్మం ముందే కూర్చుంది, ఎవరి మాట వినట్లేదు. బయటికి నెట్టేసినా ఆ గేటు ముందే కూర్చుని పోరాటం చేసిందిరా, ఆ మొండితనం ఎక్కడికి పోలేదు, ఇంకా అలాగే ఉంది. మరి అంత జరిగితే మాకెందుకు ఫోన్ చేయలేదు నాన్న? మీతో చెప్పి మీ మనసులో బాధ పెట్టడం తప్ప ఏం ప్రయోజనం ఉందిరా? పైగా చంద్రిక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది, ఇదంతా చెబితే తన మైండ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పలేదు. మరి ఇంతకీ ఎలా వెళ్ళింది? ఇదిగో మన ప్రిన్సి వెళ్ళి నువ్వు నాకు అమ్మవు కాదు, నిన్నీతో రాను అని చెప్తే అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళింది. ప్రిన్సి అట్లన్నావా? తప్పు కదా, మా అమ్మతో ఎవరన్నా అట్లా అంటారా? ఇంకెలా అనాలి, మేవెంత చెప్పినా వినిందా పెట్టిందా? ఇల్లొదిలిపోదు, ఏదన్నా పెడితే తిందు, అదలా ఇంటి ముందు నిలబడితే వచ్చేపోయే వాళ్ళందరూ మమ్మల్ని చూడటమే. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఏం చేసినది వినేలా లేదురా, నిన్నటిదాకా మొండితనం అహంకారం మాత్రమే ఉండేవి, ఇప్పుడు దానికి పిచ్చి పట్టినట్టుంది. ప్రిన్సీ ప్రిన్సీ అని ఏడుస్తుంది, నీ పేరు కూడా తలుచుకుని ఏడుస్తుందిరా. అయితే ఇంకే ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టుంటుంది, ఇలాంటి నాటకాలు ఆడటం తనకేం కొత్త కాదు కదా, మళ్ళీ దేనికి తెర తీసిందో ఎవరికి తెలుసు. అదేంటండి అట్లా అంటారు, మీ గురించి అడిగి కన్నీళ్లు పెట్టుకుంది అంటే ఏమై ఉంటుందో, ఏం ఆలోచిస్తుందో ఒక్కసారైనా ఆలోచించండి. ఏంటి చంద్రిక మాట్లాడేది, తను ఎలాంటి మనిషి నీకు తెలియదా? ఇంతకంటే ఎక్కువ డ్రామాలే ఆడింది, హాస్పిటల్లో ఉన్నప్పుడైతే ఎంత మారిపోయినట్టు ఏడ్చిందో, ఎంత కుమిలిపోయిందో తెలుసా? అదంతా నిజమే అని నమ్మినందుకు నా బ్రతుకు జైలు పాలైంది.
తను చేసిన నమ్మక ద్రోహానికి నా జీవితమే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా దాని కన్నీళ్లకు లొంగిపోతే ఈ ప్రపంచంలో నా అంత పిచ్చోడు ఇంకెవడూ ఉండడు. కన్న కూతురే చీను నా తల్లివి కాదు అన్నదంటే సిగ్గు శరం ఉన్న మనిషి అయితే మళ్ళీ ఇంటికి రాకూడదు. ఆత్మాభిమానం గల మనిషి అయితే అసలు ప్రాణాలతోనే ఉండకూడదు. సర్లేమ్మా, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇంకా తన గురించి ఆలోచించడం ఎందుకు? వదిలేయమ్మా, వెళ్ళి స్నానం చేసిరా, అందరికి భోజనాలు పెడతాను. పదండి. అమ్మా ఇక్కడ కూర్చో. సారీ అమ్మా, హారిక అమ్మతో అలా అనడం తప్పని నాకు తెలియదమ్మా. ఐఎమ్ రియలీ సారీ. ఇట్రా కూర్చో. సిస్టర్, మా అమ్మ లోపల ఉంది, ఆవిడ పరిస్థితి ఏంటో తెలీదు, నేను వెళ్ళి చూడాలి. వాట్ హ్యాపెన్? ఏంటి ఐసీయూ దగ్గర గొడవ? డాక్టర్, గొడవ కాదు డాక్టర్, లోపల మా మదర్ ఉన్నారు, ఆవిడ పరిస్థితి ఏంటో తెలీదు, తెలుసుకుందామంటే నన్ను లోపలికి పంపించడం లేదు. మీ అమ్మగారు ఎవరు? లాయర్ భానుమతి గారు. ఓ, పేషెంట్ భానుమతి గారు మీ మదరా? అవును డాక్టర్. చెప్పండి, మా అమ్మకి ఎలా ఉంది?